कांग्रेस मेनिफेस्टो हस्तिन पर्यटन रेवंत कविता कस्टडी कंटिन्यू मोदी की शॉक तप्पदा हमास लीडर हतम कन्नीटी बेंगलुरु उड़िकिपोतुन्ना उत्तर भारत पाक अफगान प्रतिकार दाड़ुलु इलांट इंटरेस्टिंग न्यूज नी सूपर फास्ट हंडल्लो चूद्दाम। कांग्रेस चीफ खर्गे अध्यक्षतन इवाला सीडब्ल्यूसी समावेशं जरगनुंदी। उदयं 10 गंटलकु एसीसी कार्यालयंलो जरगनुन्न ई समावेशंलो सार्वत्रिक एन्निकल मेनिफेस्टो एन्निकल व्यूहालु प्रचारालपै चर्चिंचनुन्नारु। ముసాయిదా మానిఫెస్టో కి సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపనుంది। మోడీ గ్యారెంటీ కి దీటుగా కాంగ్రెస్ మానిఫెస్టో ప్రకటించబోతుంది। న్యాయ గ్యారెంటీల పేరిట మొత్తం 5 గ్యారెంటీలను ఇవ్వబోతుంది। 50% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు యువత మహిళలు రైతులు కార్మికులకు 25 గ్యారెంటీలను ప్రకటించనుంది। తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు అప్రెంటిస్‌షిప్ అవకాశం ఇస్తామంటోంది కాంగ్రెస్। మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంది। రైతులకు ఎంఎస్పీ పై చట్టపరమైన హామీని ఇస్తామని స్టాండింగ్ లోన్ మాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది। మరోవైపు ఇవాల కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం కానుంది। సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది। ఇందులో లోక్సభ ఎన్నికలకు 3 అభ్యర్థుల జాబితాపై చర్చించనుంది। ఇప్పటివరకు 2 విడతల్లో 82 మందిని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు 3వ లిస్టుపై కసరత్తు చేస్తోంది। తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు 2వ లిస్టు ప్రకటించనుంది కాంగ్రెస్। ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా పెండింగ్ లో పెట్టిన మరో 13 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది। సామాజిక సమీకరణాలు గెలుపు అవకాశాలు సర్వేలు ఇటివల పార్టీలో చేరిన నేతల ప్రాతిపదికన అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది। ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాల హస్తినలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీసీ సమావేశంలో పాల్గొననున్నారు। ఇప్పటికే ఆయన సోనియా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు। 100 రోజుల పాలన గ్యారెంటీల అమలుపై వివరించారు। లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో చర్చలు జరిపారు। అటు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది। మేరకు ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది। ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన నేతలు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు। యూపీ రాజస్థాన్ బెంగాల్ హర్యానా ఒడిశా సిక్కిం మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలపై చర్చించారు। ప్రధాని మోడీ ఇవాల కేరళలో పర్యటించనున్నారు। పాలక్కర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు। రాత్రి కోయంబత్తూరులో బస చేసిన ప్రధాని మోడీ ఇవాల అక్కడి నుంచి నేరుగా పాలక్కడ వెళ్తారు। అక్కడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు। ఈడీ అరెస్ట్ పై కవిత న్యాయ పోరాటం మొదలుపెట్టారు। ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లపై ఇవాల విచారణ జరపనుంది। సుప్రీం కోర్టు ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత దాఖలు చేసిన పిటిషన్ తో పాటు తాజాగా ఆమె అరెస్ట్ పై దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన న్యాయస్థానం విచారణ జరపనుంది। ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ఎంఎల్సీ కవిత కస్టడీ విచారణ కొనసాగుతోంది। ఆమెను వరుసగా ఇవాల 3 రోజులు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు। ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి అని తేల్చిన ఈడీ ఆమె నుంచి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనుంది। 2వ రోజు విచారణలో కవితను 2 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఉదయం 1 గంట సమయంలో మరో గంటకు పైగా ఇంటరాగేషన్ చేశారు। లికర్ పాలసీ రూపకల్పన అమలు వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది। ఆప్ నేతలతో సంబంధాలపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం। కస్టడీలో ఉన్న కవితకు ఇష్టమైన టిఫిన్ భోజనాన్ని అందిస్తున్నారు ఈడీ అధికారులు। బ్రేక్‌ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి ఆమె కోరిన విధంగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు। మరోవైపు విచారణ తర్వాత ఫ్రీ టైం లో కవిత బుక్స్ చదువుతున్నారు। కీలక అంశాలు నోట్ చేసుకునేందుకు ఒక డైరీని కూడా ఏర్పాటు చేశారు। ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్రధారి అని తేల్చారు ఈడీ అధికారులు। ఢిల్లీ లికర్ పాలసీ తయారీలో ఆమె కీలక పాత్ర పోషించారని 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేర్చారని అన్నారు। 245 ప్రాంతాల్లో సోదాలు జరిపి 15 మందిని అరెస్ట్ చేశామని 128 కోట్ల రూపాయలను సీజ్ చేశామని ప్రకటించారు। ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది। ఇవాళ 3వ రోజు కూడా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు। 2వ రోజు విచారణలో భాగంగా ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది। 9 గంటల పాటు ప్రశ్నించి కీలక విషయాలను రాబట్టింది। ప్రధాని మోదీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ। ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు। ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వినియోగించారని కంప్లైంట్ చేశారు। పల్నాడు ప్రజాగలం సభ సక్సెస్ తో ఊపు మీదున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో మరిన్ని ప్రజాగలం సభలు నిర్వహించాలని నిర్ణయించింది। ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రజాగలం సభల రోడ్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు। ఎన్డీఏ కూటమి ప్రజలోకి తీసుకువెళ్లాలంటే ప్రజాగలం పేరే సరైందని చంద్రబాబు భావిస్తున్నారు। టీడీపీ 3వ విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుంది। మరో 2 రోజుల్లో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది। అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటివరకు 128 మంది అభ్యర్థుల్ని 2 విడతలుగా ప్రకటించింది। మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ని కలిశారు। తెనాలి
బోస్ రోడ్ లోని జనసేన కార్యాలయంకి వచ్చిన బంగవీటి రాధా నాదెండ్ల మనోహర్ తో అరగంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్ నాయుడికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారన్న ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణలో ప్రజావానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు దానిని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు ఎన్నికల సందర్భంగా కీలక సూచనలు చేశారు. రాజకీయ పార్టీల నేతలు రోడ్ షోలను సెలవు రోజుల్లో పెట్టుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను అనుమతి ఇవ్వబోమన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలో ఆమెకు స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామన్నారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్ మరిన్ని ఉన్నత పదవుల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీ నిర్మాణం చేసుకుందాం, కమిటీలు వేసుకుందామని తెలిపారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ను ఇరకాటంలో నెట్టేందుకు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ వర్గాలు ఈ మేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని టాక్ నడుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తె షియా పులేగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 2 న్యాయమూర్తుల నియామకం జరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సుజోయ్ పాల్, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోషివి భట్టాచార్య తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడలో కోట్లాది రూపాయల విలువైన బంగారం పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఈదలగూడ చివరస వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు మిర్యాలగూడ నుంచి కోదాడ పెడుతున్న బొలేరో వాహనంలో 5.73 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గోదావరి పరివాహకపై నిఘా పెట్టారు. భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపై డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు సరిహద్దులు దాటి రాకుండా కట్టడి చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 8వ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. సూర్యుడి భగభగలతో వేడెక్కిన వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ సంస్థ. రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉత్తర భారతం మాత్రం ఉడికిపోయింది. ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండాకాలం మారిపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నార్త్ ఇండియాలో ఉష్ణోగ్రతల అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరిలో సగటుకు మించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చింది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత బాల్ ఠాక్రే తమ్ముని కుమారుడు రాజ్ ఠాక్రే ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమవుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన హస్తినలు అడుగుపెట్టడంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన బీజేపీ శివసేన కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో బీజేపీ ఎంపీలు ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని ఆ ప్రశ్నించింది. వారు చేసిన అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల నుంచి బరిలోకి నిలిచే బీజేపీ అభ్యర్థులు తాము గెలిచాక 100 రోజుల ప్రాధాన్యత జాబితాను ప్రకటించడంపై ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ మండిపడ్డారు. పీఎం కేర్స్ నిధుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి లేవనెత్తింది. కరోనా మహమ్మారి వచ్చి 4 ఏళ్లు గడిచినప్పటికీ పీఎం కేర్స్ ని ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొంది. వాటికి నిధులు ఇచ్చిన వారు ఎవరు, ఆ వివరాలకు సంబంధించి ఎందుకు పారదర్శకత లేదని ప్రశ్నించింది.
कर्नाटक माजी मुख्यमंत्री डीवी सदानंद गौड़ तन राजकीय कार्याचरण पर इवाल प्रकटन चेयनुन्नारु आयन बीजेपी वीडनुन्नट्लु बेंगलूरु नार्थ नियोजकवर्ग टिकेट आशिंचिन आयनकु निराश एदुरवडंतो कमलम पार्टी की गुड बाय चेप्पबोतुन्नट्लु समाचारम బెంగళూరులో నీటి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి రోజుకు 2600 ఎంఎల్డి నీరు అవసరం ఉండగా 500 ఎంఎల్డి కొరత ఉందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు ఈ వ్యవహారంపై తాజాగా అధికారులతో సమావేశమైన ఆయన సమస్య పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లో విదేశీ విద్యార్థులపై జరిగిన దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 4కు చేరింది इज्राइल तो युद्धं चेस्तुन्न हमास को भारी एदुरु देब्ब तगिलिंदी इज्राइल दाडिलो हमास टाप कमांडर हतमय्यारु हमास अंतमे लक्ष्यंगा विरचुकुपडुतुन्न इज्राइल हमास नंबर 3 कमांडर मार्वान इत्सानु हतमार्चिंदी यूक्रेन विदेशांग मंत्री डिटो कुलेबा त्वरलो भारतलो पर्यटिंचे अवकाशं उंदी ई नेलाखरुलो आयन पर्यटन उंटुंदनि इप्पटिके संबंधित विषयं खरारैंदनि अधिकारुलु तेलिपारु त्वरलो स्विट्जर्लैंड लो जरिगे शांति सदस्सुकु भारतदेशं मद्दतुनु कोरेंदुकु कुलेबा इक्कडिकि वस्तुन्नट्लु तेलुस्तोंदी యుక్రెయిన్ పై దాడులకు గాను రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సాయం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి గతేడాది నుంచి 7000 కంటైనర్ల ఆయుధ సామాగ్రి ఇతర సైనిక పరికరాలను మాస్కోకు చేరవేసినట్లుగా దక్షిణ కొరియా ఆరోపించింది ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది స్థానిక ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఉత్తర గాజా క్షామ మంచుకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఇక్కడి జనాభాలో 70% మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లుగా తాజా అంచనా వేసింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతుంది రోజురోజుకు 3 రోజుల క్రితం పాక్ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 7 జవాన్లు మృతి చెందారు దానికి ప్రతిగా పాకిస్తాన్ విమానాలు నిన్న ఆఫ్ఘన్ భూభాగంపై దాడులకు దిగాయి దీంతో 8 మంది పౌరులు మరణించారు దీంతో పాకిస్తాన్పై ప్రతికార దాడులకు దిగింది ఆఫ్ఘనిస్తాన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల రోజుల తర్వాత మాట్లాడుకున్నారు కాల్పుల విరమణ గాజాల మానవత సాయం విషయంలో మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా ఎడమకం పెడమకంగా ఉన్నట్లు ఇద్దరు నేతలు తాజాగా ఫోన్లో మాట్లాడుకున్నారు అయితే వారి మధ్య ఏం చర్చ జరిగిందన్నది తెలియరాలేదు రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన పుతిన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామంటూ ప్రధాని ట్వీట్ చేశారు పుతిన్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా అభినందనలు తెలియజేశారు మీరు మళ్ళీ ఎన్నిక కావడం చూస్తుంటే రష్యా ప్రజలకు మంచి మీకు అందుతుందన్న మద్దతు స్పష్టంగా ఉందని పేర్కొన్నారు మీ నాయకత్వంలో రష్యా మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు తెలంగాణలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకున్నారని మండిపడ్డారు ప్రధాని మోదీ జగిత్యాల సభ వేదికగా రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగితే కాంగ్రెస్ ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు గేట్లు తెరిచామన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని ప్రభుత్వం పడిపోతుంటే తాము నిలబెట్టలేమని అన్నారు గేట్లు తెరిచామంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు తాము ఇంకా గేట్లు తెరవలేదని తెలిస్తే మీరు భూస్థాపితమవుతారని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని తాము అనడం లేదని ఆయన ప్రశాంతంగా 5 ఏళ్లు పాలించుకోవాలన్నారు కానీ నల్గొండ బాంబులో కమ్మం బాంబులో వారే తేల్చుకోవాలంటూ సెటిల్ వేశారు రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో తాను ఒకడిని కానేరన్నారు తనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ తాను తిరస్కరించానన్నారు ఓవైపు తనను పొగుడుతూనే మరోవైపు సీఎం వార్నింగ్ ఇస్తున్నాడని తెలిపారు ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు మొన్నటి వరకు సిద్ధం సభలతో దూసుకు వెళ్లిన జగన్ ఇప్పుడు బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవుతారు ఇక మేమంతా సిద్ధం పేరుతో ఇళ్ల 20 ఏళ్ల నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు ఈ సమావేశానికి 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు జిల్లాల వారీగా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు ఈ నెల 27 నుంచి సీఎం చేపట్టనున్న బస్సు యాత్రపై చర్చించారు ఖమ్మం పార్లమెంటు స్థానం టీడీపీకి కేటాయించే అవకాశం కనబడుతుంది 2 స్థానాలను పెండింగ్ లో పెట్టింది తెలంగాణ బీజేపీ ఈ రెండింటిలో ఒకటి టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది ఖమ్మం సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు
ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై సమాధానం చెప్పాలన్నారు ఈడి విచారణ అనంతరం కవితను మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు కలిశారు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆమెకు ధైర్యం చెప్పారు కేటీఆర్ హరీష్ రావు అరగంట పాటు కవితను కలవగా మరో అరగంట న్యాయవాది మోహిత్ రావు తో భేటీ అయ్యారు ఇవాల సుప్రీం కోర్టులో జరిగే విచారణ అంశాలపై చర్చించారు ఈడి కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది బీపీ సాధారణంగానే ఉందన్నారు వైద్యులు కస్టడీలో ఉన్నంత కాలం ప్రతి 24 గంటలకు ఒకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు ఈడి విచారణకు మరోసారి దుమ్మా కొట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ జెల్ బోర్డు స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ఈ నెల 16 నోటీసులు ఇచ్చిన ఈడి 18 విచారణకు రావాలని ఆదేశించింది అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు లికర్ స్కామ్ లో 8 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన ఈడి కార్యాలయానికి వెళ్లలేదు మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేంద్ర జైన్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది సాధారణ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్న ఆయనను వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అర్హత పిటిషన్ అందజేశారు ఈ పిటిషన్ పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపినట్లు వివరించారు రాజీనామా తర్వాత గవర్నర్ తమిళిసై ఎమోషనల్ అయ్యారు తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె తెలంగాణ ప్రజల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు తెలంగాణ సోదర సోదరి మరులందరికీ ధన్యవాదాలన్నారు మీకు ఎప్పుడూ టచ్ లో ఉంటానన్నారు తమిళిసై తాజా నిర్ణయంపై సెటిరికల్ గా స్పందించారు బీఆర్ఎస్ నేత దాచు శ్రవణ్ తనకు కుర్రా సత్యనారాయణ కు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకున్నారని ట్వీట్ చేశారు తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనమైనప్పటికీ మీ రాజకీయ జీవితంలో విజయం సాధించాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నానని పోస్టు పెట్టారు రేచల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఒకటి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా డీటైన్ చేశారంటూ 60 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో వర్సిటీకి చేరుకుని ఆందోళన చేపట్టారు దీనిపై మల్లారెడ్డి కుమారుడు స్పందించారు తమ కాలేజీని టార్గెట్ చేసి కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ సోనాల గ్రామాల్లో అకాల వర్షం కురిసింది బురుగుల మెరుపులతో పాటు ఈదురుగాలడతో ఒక్కసారిగా వర్షం పడింది దీంతో రైతులు ఆందోళన చెందారు కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట అకాల వర్షం దెబ్బతినటంతో ఉందని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి ఎడపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది చీమన్పల్లి జాన్కంపేట సిరికొండ గన్నారం ఆలూరులో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది బోధన్ బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కురిసిన భారీ వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది రాహుల్ గాంధీ ప్రధాని మోదీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో బీజేపీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల సభలో కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ దేశంలోని ప్రతి తల్లి ప్రతి బిడ్డ శక్తి స్వరూపమే అన్నారు వారి పక్షాన తాను నిలబడతానని జూన్ 4న ఎవరి శక్తి ఏంటో తేలిపోతుందన్నారు కర్ణాటక శివమొగ్గ సభలోనూ కాంగ్రెస్ కార్నర్ చేశారు ప్రధాని మోదీ కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందన్నారు బ్రిటిష్ వారు దేశాన్ని విడిచిపెట్టారు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం విభజించు పాలించు మనస్తత్వాన్ని వదిలిపెట్టలేదన్నారు కాంగ్రెస్ మళ్లీ దేశాన్ని విభజించే డేంజరస్ గేమ్ ఆడడం ప్రారంభించిందని మండిపడ్డారు మోదీ కౌంటర్ కు రీకౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ తాను చేసిన శక్తి వ్యాఖ్యల్ని మోదీ వక్రీకరించారని తెలిపారు ప్రజలను తప్పుదో పట్టించేలా తన వ్యాఖ్యలు వక్రీకరించి తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు బీజేపీ శక్తి కాదు అసుర శక్తి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై కొరడా చులిపించింది గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ పై వేటు పడటంతో వివేక్ సహాయను కొత్త డీజీపీగా మమతా సర్కార్ నియమించింది అంతకుముందు డీజీపీ రాజీవ్ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు బదిలీ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేసింది రాజస్థానంలో వివేక్ డీజీపీగా నియామకమయ్యారు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని 10 లక్షల పైచిలకు మెజారిటీ ఓట్లతో గెలిపించాలని బీజేపీ పిలుపునిచ్చింది యూపీలోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న మోదీ తరపున బీజేపీ నాయకత్వం ప్రచారాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా ఆప్కీ బార్ 10 లాక్ పార్ అనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ 420లు
సీట్లు గెలుస్తామని అనడం సిగ్గుచేటన్నారు. అవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదన్నారు. बिहार माजी सीएम आरजेडी अधिनेता लालू प्रसाद यादव कुमारते रोहिणी आचार्य राजकीयालोकी रानुन्नारु. आरजेडी तरफ लोकसभा एन्निकल्लो पोटी चेसेंदुकु सिद्धमैनट्लु समाचारं. 2009 लो लालू यादव पोटी चेसिन सरण एंपी स्थानं नुंची आमे पोटी चेसे अवकाशं उंदी. बिहार लो एनडीए जेडीयू मध्य पोत्तुलु कुदिराई. मोत्तं 40 स्थानालकु बीजेपी 17 స్థానాల్లో పోటీ చేనుంది. జేడీయూ 16 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఎన్డీఏ మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లతో బరిలోకి దిగనుంది. ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరిన రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందూస్థాన్ అవామ్ మోర్చా చెరో ప్రాంతంలో పోటీ చేనున్నారు. తమిళనాడులో ఇండియా కూటమి మధ్య పోటీలు కుదిరినట్లు తెలుస్తుంది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా 22 స్థానాల్లో డిఎంకే పోటీ చేనుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలోకి దిగనుంది. మిగతా పార్టీలైన వీసీ, సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాల్లో పోటీ చేనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో దీనికి రిప్లై ఇవ్వాలని సూచించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీఐ పై కన్నర చేసింది. ఈ నెల 21 లోపు ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంతంత నిధులు ఇచ్చిందో ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్లో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాలను బయటపెట్టాలంటూ స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మాథ్యూ నెంజుపరకు చురుకులంటించారు. ఇది మార్కెట్ కాదని, అరవకుండా ఉండాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ మద్రలో ఓ ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలోని మెట్ల రేలింగ్ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేడుకల్లో లడ్డు పంపిణీ చేస్తుండగా భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు, దీంతో రేలింగ్ విరిగిపడింది. గౌతమ అదాని కంపెనీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాజస్థాన్ పవర్ డిస్కమ్ నుంచి లేట్ పేమెంట్ సర్చార్జ్ డిమాండ్తో అదాని పవర్ కంపెనీకి దరఖాస్తును పరిశీలించడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీనికి తోడు 50,000 జరిమానా కూడా వేసింది. రాహుల్ గాంధీ శక్తి కామెంట్స్ పై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడి వారిని జైలుకు పంపించాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల మలేషియా కస్టడీలో ఉన్న బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలకు పాము విషాన్ని తీసుకువెళ్లినట్లుగా ఒప్పుకున్నాడు. గతేడాది రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తూ దొరికిన వారితో సంబంధాలు ఉన్నట్లుగా అంగీకరించారు. తమిళనాడు ఊటీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన అవిన్ పాల ప్యాకెట్లతో పురుగులు రావడంతో వినియోగదారులు షాకి గురయ్యారు. ప్రభుత్వ పరిధిలోని పాల ప్యాకెట్లలో ఇలా పురుగులు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ టెస్లా కారు రోడ్ ఎక్కనుంది. మధ్యప్రదేశ్ భోపాల్లో రోబోటిక్ కారును తయారు చేశారు ఐఐటి ఇంజనీర్ సంజీవ్ శర్మ. ఆయన కొన్నేళ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పరిశోధన చేశారు. చివరికి కంప్యూటర్ ద్వారా కమాండ్ ఇస్తే డ్రైవర్ లేకుండానే కదిలే కారును సక్సెస్ఫుల్ గా రూపొందించారు. సముద్రపు దొంగల నుంచి వాణిజ్య నౌకను కాపాడిన భారత్కు కృతజ్ఞతలు తెలిపింది బల్గేరియా. ఇండియన్ నేవీ కాపాడిన నౌకలో 7 బల్గేరియా జాతీయులు ఉన్నారు. దీనిపై ఆ దేశ ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి మారియా గాబ్రియల్ ఎక్స్ వేదికగా భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. బల్గేరియా ఉప ప్రధాని గాబ్రియల్ చేసిన ట్వీట్ పై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. స్నేహితులు ఉన్నది అందుకే కదా అంటూ బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితం సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడింది. రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రష్యా ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న 6 భారతీయులు యుక్రెయిన్లోని జపోర్జియా ఓబ్లాస్ట్ ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వీరంతా పంజాబ్, హర్యానాకు చెందిన వారుగా తెలుస్తోంది. రష్యా ఎన్నికలపై యూరోపియన్ యూనియన్ కామెంట్ చేసింది. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ తెలిపారు. ఆ ఎన్నికల్లో అణచివేత బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 ఈయూ సభ్య దేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి. భారీ విజయం తర్వాత తొలిసారి చేసిన ప్రసంగంలో పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నామని వ్యాఖ్యానించారు. రష్యాకు అమెరికా నేతృత్వంలోని నాటోకు మధ్య ప్రత్యక్షంగా ఉన్న సంక్షోభమే దీనికి కారణమన్నారు. అమెరికా రాజకీయాలను, న్యాయ వ్యవస్థలను తప్పుపట్టారు.
మరోవైపు భవిష్యత్తులో తమ సైన్యాన్ని యుక్రెయిన్‌కు పంపే ఆలోచనని కొట్టిపారేలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారు. ఇది రష్యా నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారి తీయొచ్చని తెలిపారు. ఆధునిక ప్రపంచంలో ఏవైనా జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నవాల్నిని రష్యా జైలుకు జైలు నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు. అంతలోనే ఆయన మరణించారన్నారు. గత కొన్నేళ్లలో ఆయన నవాల్ని పేరెత్తడం ఇదే తొలిసారి. అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదని అన్నారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల పట్ల యావత్ ప్రపంచ దేశాల మొత్తం నవ్వుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. తాము చాలా సంయమనంతో ఉన్నామని, కానీ అమెరికాలో విపత్తు ఉందని, అది ప్రజాస్వామ్య దేశం కాదని పుతిన్ ఆరోపించారు. మాల్దీవుల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను భారత్ సహా శ్రీలంక మలేషియాలో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వేల మంది ఓటర్లు తమ కోసం పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ యువరాజు విలియం సతీమణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ అదృశ్యంపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఓ పబ్లిక్ మీటింగ్ లో మిడిల్టన్ తన ఆరోగ్య సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మిడిల్టన్ ఎప్పుడు మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లా బీచ్ నగరం డౌన్టౌన్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారత రెసిడెంట్ సామాఖ్య అడ్హక్ కమిటీ రద్దయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్లుగా భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. గత నెలలో ప్రపంచ రెజ్లింగ్ సామాఖ్య డబ్ల్యూఎఫ్ఐ పై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అడ్హక్ కమిటీ అవసరం లేదని తెలిపింది. గాయం కారణంగా ఇటీవల ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడటంపై స్పష్టత వచ్చింది. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ నిర్ధారించింది. అయితే ఇప్పట్లో వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని, కేవలం బ్యాట్స్మెన్ గా కొనసాగించాలని సూచించింది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్ జట్టులో చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఫాస్ట్ బౌలర్ జాసన్ బెరెండ్రాఫ్ స్థానంలో ఇంగ్లాండ్ లెట్మార్ట్ పేసర్ ల్యూక్ వుడ్ ని జట్టులోకి తీసుకుంది. బెరెన్ డార్ఫ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ల్యూక్ వుడ్ కి ఐపీఎల్ లో ఇదే మొదటి సీజన్.